పొద్దుకు మానవర పోయి ఎవరయ్యా అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొడాలి నాని అని చెప్పేసి ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. అటువంటి సందర్భంలో నిన్న మొన్న మరొక నాయకులు మాట్లాడుతా ఉన్నారు. గన్నవరం వంశీ వంశీ గారు తెలుగుదేశం పార్టీలో మీరు ఉండంగా జగన్ మోహన్ రెడ్డి గారి మీద ఏం మాట్లాడారు, విజయసాయి రెడ్డి గారి మీద ఏం మాట్లాడారు? తండ్రి చనిపోతే శవాన్ని ఇంట్లో పెట్టుకొని ఏ నాయకుడైనా సంతకాలు సేకరిస్తారా ముఖ్యమంత్రి పదవి కోసం అని చెప్పేసి మాట్లాడలేదా మీరు? మీ భార్యని కోర్టు కీడుస్తా అని చెప్పేసి మీరు మాట్లాడలేదా? ఎవరైనా సరే తండ్రి చనిపోతే ఆ కార్యక్రమం అయిపోయే వరకు వేరే ముద్ద కూడా ముట్టుకోరని చెప్పేసి నువ్వు మాట్లాడలేదా? అంతకంటే ఇంకా ఎక్కువ మాట్లాడగల జగన్మోహన్ రెడ్డి గారిని అని చెప్పేసి వంశీ గారు మాట్లాడలేదా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు మాట్లాడినటువంటి మాటలు ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోయారని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారా? ఎప్పుడు కూడా మాట్లాడినటువంటి మాటలు ప్రజలు మర్చిపోరు. అయినా కూడా ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏం మాట్లాడారో నేను తెలియపరచదలుచుకున్నాను, తెలియపరుస్తున్నాను. బ్రదర్ ఒక్కసారి వంశీది వీడియోయరా. సేపటికి విజయసాయి రెడ్డి చెప్పే ఆడిటింగ్, విజయసాయి రెడ్డి చెప్పే లెక్కలు, ఏ కంపెనీని ఎలా ముంచాలి, ఏ పారిశ్రామికవేత్తని ఎలా జైలుకు పంపాలి, ఏ ఐఏఎస్ ఆఫీసర్ని ఎలా పంపాలి అనేది తప్పితే ప్రజల కష్టాలు తెలిసిన వాడు కాదు. మన ఇళ్లలో మన ఇంట్లో వాడు ఎవడన్నా చచ్చిపోతే బాధపడతాం, ఒకటి రెండు రోజులు మైండ్ పనిచేయదు. కనీసం కార్యక్రమం అయ్యే వరకు ఇంకోటి ఆలోచించాం. కానీ తండ్రి శవాన్ని పెట్టుకొని సంతకాలు సేకరించిన జగన్మోహన్ రెడ్డి నుంచి ఇంతకన్నా విఘ్నత, ఇంతకన్నా సంస్కారం కూడా మనం ఊహించలేము. నేను ఇంకా పదునుగా మాట్లాడగలను జగన్మోహన్ రెడ్డికి నేను చెబుతా ఉన్నా, మాలో తప్పు ఉంటే చెప్పండి, ఖచ్చితంగా మీరు నిరూపించగలిగితే నేను శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తా. మీరు 15 కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు, 35 కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు, మీకు ఇంగ్లీష్ చదవటం రాదా? లిఫ్ట్ కి శాంక్షన్ చేసిన డబ్బులు అవినీతే? అది మట్టి తవ్వినట్ట? అంటే మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు, ఏం సందేశం ఇస్తున్నారు? మీ అమ్మట తీసుకెళ్లి బాజా భజంత్రీలు తీసుకెళ్లి ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు నమ్ముతారనుకుంటున్నారేమో. జగన్మోహన్ రెడ్డి గారు నోరు హద్దులో పెట్టుకుని మాట్లాడితే మంచిది. మీరు ఎట్లాగూ జైలు పాలయ్యారు, మీరు ఎట్లాగూ ప్రతి శుక్రవారం జైలుకి వెళ్లాల్సిందే. కనీసం మీ భార్య భారతి గారినన్న జైలుకు వెళ్లకుండా సాక్షి పేపర్ తరపున పరువు నష్టం దావాల కోర్టుకు తిరగకుండా గౌరవంగా మీ భాగస్వామి పట్ల ఏ గౌరవం ఉన్నా కూడా ఉండాగా మాట్లాడితే బాగుంటుంది. లేకపోతే తర్వాత వేసే పరువు నష్టం దావాల కూడా. ఓకే, నిన్న మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఏదో బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి మాట్లాడిపిస్తున్నారని చెప్పేసి ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా ఎస్, నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తని, తెలుగుదేశం పార్టీ జెండా కింద బ్రతుకుతున్నటువంటి వ్యక్తిని, తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చేటువంటి వ్యక్తిని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారి ప్రోత్సాహంతో ముందుకెళ్తున్నటువంటి వ్యక్తిని, అంతేకాని తాడేపల్లి ప్యాలెస్ లో వేసేటువంటి పెడిగ్రి కోసం నేను మాట్లాడేటువంటి వ్యక్తిని నేను కాదు. మీరు దాడులు చేస్తే కేసులు పెడితే భయపడేటువంటి వ్యక్తులు మేము కాదు. మీరు మిమ్మల్ని మీ నియోజకవర్గంలో ప్రజలు గెలిపించింది ఆ నియోజకవర్గం అభివృద్ధి కోసం, ఆ నియోజకవర్గానికి సేవ చేయడం కోసం. అంతేకాని ప్రశ్నించిన వారి మీద దాడులు చేయటం, ప్రశ్నించిన వారి మీద కేసులు పెట్టడానికి, ప్రశ్నించిన వారి ఇంటి చుట్టూ పహారా కాయటం కోసం కాదన్న విషయాన్ని మరొకసారి నేను గుర్తు చేస్తా ఉన్నాను. పద్ధతిగా మాట్లాడితే సమాధానం చెబుతాం, లైన్ తప్పి మాట్లాడితే నీ అమ్మ మగుడు అనడానికి ఒక్క క్షణం కూడా మాకు పట్టదన్న విషయం కొడాలి నాని గుర్తుపెట్టుకుంటే మంచిదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాను. అదేవిధంగా నేను మొన్న కొడాలి నాని ప్రశ్నిస్తే ఈ రోజున గుడివాడ వంటంలో కేసు పెట్టడం జరిగింది నా మీద. నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను, ఎవడో పెడిగ్రీ వేస్తే మాట్లాడే వ్యక్తిని నేను కాదు. తెలుగుదేశం పార్టీ ఇలా ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఉన్నది, ప్రజల గొంతుగా మారింది తెలుగుదేశం పార్టీ. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఎంత ఆశగా చూస్తూ ఉన్నారు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి 2 పెడిగ్రీ ప్యాకెట్లు వేసి మీ ఇద్దరితోటి
ఇష్ట వచ్చినట్టు అవాకులు చవాకులు మాట్లాడిపిస్తా ఉన్నారు. రాజధాని మీద ఒకవైపు, తెలుగుదేశం పార్టీ మీద మరోవైపు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మీరు పెట్టినటువంటి కేసులపైన న్యాయ పోరాటం చేస్తాం, భయపడే వ్యక్తులు మేము కాదని చెప్పేసి మరొకసారి హెచ్చరిస్తా ఉన్నా కూడాలి నానిని. నీకు మంత్రి పదవి ఇచ్చింది 13 జిల్లాల్లో ఉన్నటువంటి పేద ప్రజల కోసం, వారి సంక్షేమం కోసం నీకు మంత్రి పదవి ఇచ్చారు. దాన్ని వదిలిపెట్టి ఏదో గుడివాళ్ళ పోలీస్ కేసు పెడితే బ్రహ్మం ఇంకా మాట్లాడదని చెప్పేసి అనుకుంటే అది నీ మూర్ఖత్వంగా మిగిలిపోద్ది. మిస్టర్ కొడాలి నాని, మరొకసారి చెప్తా ఉన్నా, నీకు ఓట్లు వేసినటువంటి ప్రజల సంక్షేమం కోసం పాటుపడు. అంతేగాని నిన్ను ప్రశ్నించేటువంటి వ్యక్తులు ఇళ్ల దగ్గరికి వెళ్ళేసి రౌడీ షెటర్లో పంపించి మరణాయుధాలతోటి మా ఇంటి దగ్గరకు వచ్చి బెదిరిస్తే నేను భయపడను. నేను ఇప్పటికే పోలీస్ స్టేషన్లో నీ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నా దగ్గర సీసీ కెమెరా ఫోటోస్ ఉన్నాయి, నా దగ్గర సీసీ కెమెరా వీడియోస్ ఉన్నాయి. త్వరలోనే డీజీపీ గారిని కలుస్తా, నాకు న్యాయం జరగకపోతే హైకోర్టును ఆశ్రయిస్తా. అంతేగాని నీకు మాత్రం నేను భయపడను. మీరు ఎక్కడ అన్యాయాలు చేసినా, ఎక్కడ అక్రమాలు చేసినా ప్రజల పక్షాన గొంతుగ్గా తెలుగుదేశం పార్టీ నిలబడుతుంది. మేమందరం కూడా పోరాటం చేస్తాం. ఇకనైనా సరే మీరు బూతులకు ఫుల్ స్టాప్ పెట్టండి, అదే బూతులు మేము మాట్లాడటానికి మాకు ఒక క్షణం కూడా పట్టదని చెప్పేసి మరొకసారి గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.